పావనాత్ముడు ప్రేమ స్వరూపుడు నరునికి ప్రాణం పోసిన ప్రభువుకు పావనాత్ముడు ప్రేమ స్వరూపుడు నరునికి ప్రాణం పోసిన ప్రభువుకు కృతజ్ఞతతో శిరమును వంచి దేవుని మహిమను కీర్తించేదం కృతజ్ఞతతో శిరమును వంచి దేవుని మహిమను కీర్తించేదం రండి జనులారా వేగమిరారండి ఈ పూజలో పాల్గొనరారండి రండి జనులారా వేగమిరారండి ఈ బలి పూజలో పాల్గొనరారండి పరమ పవిత్రుని ఆలయము మన కైవలసిన స్వర్గద్వారము ఈ దినం పూజా బలిని సమర్పించిన వారు 50వ వివాహ వార్షిక కోసం జరుపుకుంటున్న బాసాని సోలమన్ రెడ్డి నిర్మలపై ప్రభు తన అపారమైన దీవెనలు కుమ్మరించి మంచి ఆరోగ్యం ప్రసాదించాలని మరియు కృతజ్ఞతగా ఈ పూజను సమర్పించి ఉన్నారు. సుశీల సహోదరుని కరోనా నుండి స్వస్థపరిచినందుకు కృతజ్ఞతగా ఈ పూజను అర్పించి ఉన్నారు. కరోనాతో బాధపడే ప్రతి ఒక్కరూ కోలుకొని ఇంటికి త్వరగా తిరిగి రావాలని ఈ పూజను అర్పించిన వారు విక్కీ బెన్హర్ మరియు వారి కుటుంబ సభ్యులు. బి ఆద్య ప్రినీష జన్మదినం సందర్భంగా కృతజ్ఞతగా టీ రోజీ అర్వీనా ప్రియాన్షన్ నిశాలిక మనస్వే హడ్వికలను కరోనా నుండి స్వస్థపరచిన కృతజ్ఞతగా మరియా మరియు హరి మోజస్ వివాహ వార్షిక కోసం సందర్భంగా ప్రభును కృతజ్ఞతగా ప్రభు వారి కుటుంబ సభ్యులందరినీ దీవించాలని మిస్టర్ కారుకొండ దయశీల జయశ్రీ దేవుని దీవెనల కొరకు సుమంత్ కుమార్ మంచి ఉద్యోగము మరియు కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు ఈ పూజను సమర్పించి ఉన్నారు. టి ఇన్నారెడ్డి కరోనాతో బాధపడుచుండగా అతని మంచి ఆరోగ్యం కొరకు పూజను అర్పించిన వారు గాధ జార్జ్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు. రావులపల్లి బాలజోజి జన్మదినం సందర్భంగా కృతజ్ఞతగా పూజను అర్పించిన వారు ఆర్ రాజు భాగ్య డేవిడ్. సల్బిన్ల షోరెడ్డి ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారు సల్బిన్ల విజయరెడ్డి పామని మరియు వారి కుటుంబ సభ్యులు. గులమారి బాలశోరెడ్డి ఆత్మశాంతి కొరకు పూజను అర్పించిన వారు గాధ జోజిరెడ్డి మరియు శిరీష వారి కుటుంబ సభ్యులు. ఏరువ రాజారెడ్డి మరియు పౌలినా కుటుంబమును ప్రభు కరోనా నుండి కాపాడమని మరియు వారి ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా ఈ పూజను అర్పించి ఉన్నారు. అమూల్య మరియు అక్షరకి పిఆర్ వీజా రావాలని కుటుంబ సమస్యలన్నీ తొలగిపోవాలని పూజ దేవుని సంరక్షణలో ఉండాలని ఈ పూజా బలిని అర్పించి ఉన్నారు. బాసాని మర్రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా మరియు మంచి ఆరోగ్యం కొరకు ఈ పూజను అర్పించి ఉన్నారు. కౌశిక్ కనిష్క మంచి బుద్ధి జ్ఞానము తెలివి దైవభయం కలిగి జీవించాలని కుటుంబ రక్షణ కొరకు మరియు పరిశుద్ధాత్మ వరాలతో నింపబడాలని ఈ పూజను అర్పించి ఉన్నారు. తుమ్మా బాలరెడ్డి సుజాత కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతగా వరుణ్ సుధీర్ మంచి భవిష్యత్తు కొరకు ఈ పూజను అర్పించి ఉన్నారు. సత్యానందం రాజేశ్వరి పావని మమత శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యం కొరకు పావని మంచి వివాహ సంబంధం కొరకు మమత గవర్నమెంట్ ఉద్యోగం కొరకు మరియు మంచి వివాహ సంబంధం కొరకు మరియు వారి కుటుంబ సభ్యులందరినీ ప్రభు కరోనా నుండి రక్షించాలని ఈ పూజను అర్పించి ఉన్నారు. బాసాని మాణిక్యమ్మ జోజిరెడ్డి రోజమ్మ మరియు చిన్నప్రెడ్డి ఆత్మల శాంతి కొరకు ఈ పూజను అర్పించిన వారు రాణి. ఉండ్రాల శౌర్యులు ఆత్మశాంతి కొరకు వారి కుటుంబ సమస్యలన్నీ తొలగిపోవాలని వారి కుటుంబం దేవునిలో ఆధ్యాత్మికంగా ఎదగాలని పూజను అర్పించిన వారు మేరీ. సిస్టర్ మేరీ శీల మంచి ఆరోగ్యం కొరకు పూజను అర్పించిన వారు వారి కుటుంబ సభ్యులు. ఉత్తరించు స్థలముల్లోని ఆత్మలు దేవుని కృపను పొందినట్లుగా పూజను అర్పించిన వారు సెంట్ ఆన్సిస్టర్స్ ఆఫ్ ఫిరంగుపురం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, క్రీస్తు నామములో మీకు శుభములు కలుగునుగాక. ఈనాటి ఇంట్రడక్షన్లో మనము
ఈనాటి సువిశేష పట్టణము యొక్క సారాంశాన్ని తెలుసుకుందాం. ప్రసంగం సమయములో ఈనాడు మనము పవిత్రాత్మ నవదిన జపములు 6వ రోజులో ప్రవేశించి ఉన్నాం. మంచితనము ఆత్మఫలము గురించి మనము తెలుసుకుందాం. ఈనాడు యోహాను సువిశేష పట్టణములో యోహాను సువార్తలో మనము చదువుకున్నట్లయితే, ఆ ప్రభు ప్రార్థిస్తూ ఉన్నారు తన శిష్యుల కోసము, మనవలే వారును ఒకరిగా ఐక్యమై ఉండునట్లు నీవు నాకు వసిగిన వారిని నీ నామమున సురక్షితముగా ఉంచుము అంటూ ఉన్నారు. మనవలే వారును ఒకరుగా ఐక్యమై ఉండునట్లు ఇంగ్లీష్లో చాలా చక్కగా వ్రాసి ఉంది, దట్ దే మే బి వన్ అని ప్రభు ప్రార్థిస్తూ ఉన్నారు. ఈనాటి క్రైస్తవ సంఘాలను మనము చూసినట్లయితే అనేకమైనటువంటి డినామినేషన్స్గా క్రైస్తవత్వము విభజన చేయబడుతూ ఉంది. అనేకమైన సంఘాలు ఏర్పాటు చేయబడుతూ ఉన్నవి. అనేక మంది దైవ సేవకులు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. వారితో పాటే అనేకమైనటువంటి దైవ సంఘాలు కూడా స్థాపించబడుతూ ఉన్నాయి. మరి క్రీస్తు చెప్పినటువంటి సువార్త ఒకటే, కానీ ఆ సువార్తను అనేక విధాలుగా ప్రజలకు బోధించి మరి అనేక మంది ఈ యొక్క సువార్తను అనేక భాగాలుగా అనేక సంఘాలుగా చేస్తూ ఉన్నారు. కానీ ప్రభు క్రైస్తవులుగా మనమందరము కూడా ఐక్యమత్యముతో జీవించాలని, ఒకటిగా జీవించాలని కోరుకుంటూ ఉన్నారు. ఈనాటి కాలంలో మనం చూస్తున్నట్లయితే సంఘ విభజన ఎక్కువైపోతూ ఉంది. ఆల్రెడీ ఒక సంఘం ఉన్న చోటనే వేరొకరు వచ్చి ఇంకొక క్రొత్త సంఘాన్ని స్థాపించి ప్రజలను తమ వైపుకు మళ్ళుకొని ఉన్న సంఘాన్ని కూడా విభజిస్తూ ఉన్నారు. కానీ క్రీస్తు కోరుకునేది మనమందరము క్రైస్తవ బిడ్డలుగా ఐక్యమత్యముతో ఒకేలాగున జీవించాలని, తన ప్రేమలో ఐక్యమై జీవించాలని కోరుకుంటూ ఉన్నారు. రెండవదిగా 17వ వచనము ఏలైనా నా వలే వారు లోకమునకు చెందినవారు కాదు అంటూ ఉన్నారు. ఇంకొక విషయం, కానీ లోకము వారిని ద్వేషించినది. పవిత్రాత్మ దిగి వచ్చినప్పుడు ప్రభుని కోసము శిష్యులు ఎన్నో పాటలు పడతారని ప్రభువుకు తెలుసు. వారు హింసింపబడతారని ప్రభువుకు తెలుసు. వారు శిక్షింపబడతారని ప్రభువుకు తెలుసు. ప్రభు ఏ విధముగా ఇతరుల చేత ద్వేషింపబడ్డాడో అలాగే శిష్యులు కూడా ద్వేషించబడతారని ప్రభువుకు తెలుసు. అందుకే ప్రభు వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నారు. ఏమని? వారు ఈ లోకమునకు చెందినవారు కారు, వారిని లోకము నుండి తీసుకుని పొమ్మని నిన్ను ప్రార్థించటలేదు, కానీ దుష్టి నుండి కాపాడమని ప్రార్థించుచున్నాను అంటూ ఉన్నారు. అంటే వారిని శ్రమలు అనుభవించకుండా చూడమని ప్రభు వారిని కోరుకోవటం లేదు, కానీ వారిని దుష్టిని నుండి, సైతాను నుండి కాపాడమని కోరుకుంటూ ఉన్నారా ప్రభు? మనలో అనేక మంది ముఖ్యంగా ఈ కరోనా సమయంలో అధైర్యపడుతూ ఉన్నారు. ఈ లోకంలో వచ్చేటువంటి ఆటుపోట్లను తట్టుకోలేక వారు చనిపోతూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కరోనా సమయంలో మనము అనేకమైనటువంటి మరణ వార్తలు వింటూ ఉన్నాము. కరోనా పాజిటివ్ వచ్చిందని తెలియగానే కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. బికాస్ దే కెనాట్ టాలరేట్ ద సోషల్ ఎలినేషన్, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. మరి కానీ ప్రభువు ఏమంటూ ఉన్నారు? మనము పరలోక పౌరులము, ఈ లోకానికి చెందినటువంటి వారము కాము, కానీ ఈ లోకములో ప్రభుని కోసం జీవిస్తున్నటువంటి వారము. కాబట్టి మనము ఈ లోకములో వచ్చేటువంటి ఆటుపోట్లను ఎదుర్కొని మనము జీవించాలని ఆ ప్రభు మనల నుంచి కోరుకుంటూ ఉన్నారు. మనకు వచ్చేటువంటి బాధలను, కష్టాలను ఎదుర్కొని, శ్రమలను ఎదుర్కొని మనము జీవించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు.
ఆ ప్రభు ఎలాగైతే శిష్యులకు రక్షించమని కోరుకుంటూ ఉన్నారో, తన తండ్రికి ప్రార్థిస్తూ ఉన్నారో, అలాగే మన కోసం మనకు ధైర్యం ఇవ్వమని, మనలను రక్షించమని ఆ ప్రభు తన తండ్రి ప్రక్కన కూర్చుని ఉండి మన కోసం ఆ ప్రభు విన్నవిస్తూ ఉంటారు, ప్రార్థనలు చేస్తూ ఉంటారు తన తండ్రికి. కాబట్టి ప్రేమైన క్రైస్తవుడా, క్రైస్తవ సహోదరి సహోదరులారా, ధైర్యం కోల్పోవద్దండి, ధైర్యం కోల్పోవద్దు. మనము ధైర్యం కోల్పోకుండా దేవుని కుడి ప్రక్కన మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు, మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు మన కోసం ప్రార్థిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకపరచుకోవాలి. ఆ ప్రభువే మన యొక్క బాధలను కష్టాలను ఎదుర్కొని ఈ లోకంలో వచ్చేటువంటి ఆ యొక్క దుష్టుని యొక్క తలంపులను, దుష్టుని యొక్క పనులను ఎదుర్కొనేటువంటి శక్తిని ఆ ప్రభు మనకు ప్రసాదిస్తారు. మరి ఆ ప్రభు మనందరినీ కాచి కాపాడాలని, మనకు ధైర్యాన్ని శక్తిని ఈ కరోనా సమయంలో మనందరికీ మరి ముఖ్యంగా ప్రసాదించాలని, ఈ లోకంలో వచ్చేటువంటి ఆటుపోట్లను తట్టుకునేటువంటి శక్తి మనందరికీ ప్రసాదించాలని ఈరోజు ఈ దివ్య పూజా బలిలో ప్రార్థించుకుందాం. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడ యోగ్యుల మొగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెందను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు, అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయమని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ పవిత్రాత్మ శక్తిమంతమైన తన ఆధ్యాత్మిక వరములతో మమ్ము నింపునుగాక. ఆ ఆత్మ మాకు నీకు ప్రియపడు మనస్సును దయచేసి ఎల్లప్పుడూ నీ చిత్తమును నెరవేర్చుటకు దయతో మాకు తోడ్పడునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము వచనములు 28 నుంచి 38వ వచనం వరకు. అపోస్తుల కార్యములు అధ్యాయము 20 వచనములు 28 నుండి 38 వరకు. మీ విషయమై జాగ్రత్త పడుడు, పవిత్రాత్మ మీకు అప్పగించిన మందును జాగ్రత్తగా చూసుకొనుడు. దేవుడు తన సొంత కుమారుని మరణము ద్వారా తన సొత్తుగా చేసుకున్న దైవ సంఘమునకు కాపరులుగా ఉండుడు. ఏలైనా మేము మిమ్మలను విడిచిపోయిన తర్వాత క్రూరమైన తొడేళ్లు మీలో ప్రవేశించును, అవి మందను వదిలిపెట్టవు. మీలో నుండి ఏ కొందరు అబద్ధములు చెప్పి విశ్వాసమును తమ పక్షమునకు మరల్చుకొని కాలము వచ్చును, జాగ్రత్తగా ఉండుడు. 3 సంవత్సరముల పర్యంతము నేను రేయింబవులు మీలో ఒక్కొక్కరికి బోధించుచు కన్నీరు కార్చితిని, మీరు గుర్తించుకొనుడు. ఇప్పుడు నేను దేవుని సంరక్షణకు ఆయన సందేశాను అనుగ్రహమునకు మిమ్ము అప్పగించుచున్నాను. ఆయన మిమ్ము ఉద్ధరించి తన ప్రజల కొరకై ప్రత్యేకించిన ఆశీస్సులను మీకు వసగగలడు. ఎవరి వెండినైనను, బంగారమునైనను, వస్త్రమునైనను నేను ఆశింపలేదు. నేను నా సొంత చేతులతోనే పనిచేసి నాకును నా సహచరులకును కావలసిన దానిని సమకూర్చి ఉంటునని మీకు తెలియను కదా. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటను జ్ఞాపకముంచుకొని కృషి చేయుట ద్వారానే బలహీనులకు సాయపడవలనని నేను అన్ని విషయములు మీకు ఆదర్శను ఇచ్చితిని అని పలికెను. పౌలు ఇటు చెప్పి ముగించి వారందరితో తాను కూడా మోకరిల్లి ప్రార్థించాను. వారు వేడుకోలు చూచినగా పౌలను కౌగులించుకొనుచు ముద్దు పెట్టుకొనుచు
అందరూ కన్నీరు కార్చరి. మరలా వారు ఎన్నటికీ అతను చూడబోరని అతడు చెప్పిన మాటలను తలంచుకొని వారు కంటికి మంటికి ఏకధారగా ఏడ్చిరి. అంతట వారు ఓడ వరకు అతను సాగనంపిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 యేసయ్యా నువ్వు వెంటే నాకిష్టం, నువ్వు లేకుంటే బ్రతుకే కష్టం. యేసయ్యా నువ్వు వెంటే నాకిష్టం, నువ్వు లేకుంటే బ్రతుకే కష్టం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభు ఆమెకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 17:11 నుండి 19 వరకు. నేను ఇక ఈ లోకమున ఉండను, కానీ వారు ఉందురు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పవిత్రుడవైన తండ్రి, మనవలే వారును ఒకరుగా ఐక్యమై ఉండునట్లు నీవు నాకు వసిగిన వారిని నీ నామమునందు సురక్షితముగా ఉంచుము. నేను వారితో ఉన్నప్పుడు నీవు నాకు వసిగిన వారిని నీ నామమున కాపాడితిని. నేను వారిని భద్రపరచితిని. లేఖనము నెరవేరుటకు ఒక్క భ్రష్టపుత్రుడు మినహా వారిలో ఎవడునూ నశింపలేదు. కానీ నేను ఇప్పుడు నీ యొద్దకు వచ్చుచున్నాను. నా సంతోషము వారి యందు పరిపూర్ణమగుటకు నేను ఈ లోకమున ఈ విషయములు చెప్పుచున్నాను. నేను నీ వాక్కును అందరికీ నీ వాక్కును వారికి అందజేసి తిని. కానీ లోకము వారిని ద్వేషించినది. ఏలైనా నా వలే వారును లోకమునకు చెందినవారు కారు. వారిని లోకము నుండి తీసుకొని పొమ్మని నిన్ను ప్రార్థించుటలేదు, కానీ దుష్టిని నుండి కాపాడమని ప్రార్థించుచున్నాను. నా వలే వారును లోకమునకు చెందినవారు కారు. సత్యమునందు వారిని ప్రతిష్ఠింపుము. నీ వాక్కు సత్యము. నీవు నన్ను ఈ లోకమునకు పంపినట్లే నేనును వారిని ఈ లోకమునకు పంపితిని. వారును సత్యమునందు ప్రతిష్ఠింపబడినట్లు వారి కొరకు నన్ను నేను ప్రతిష్ఠించుకొనుచున్నాను. వీరి కొరకు మాత్రమే కాక వీరి బోధ ద్వారా నన్ను విశ్వసించు వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ఆమెకు స్తుతి కలుగునుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనము పవిత్రాత్మ నవదిన జపములు 6వ రోజులో ప్రవేశించున్నాము. ఈరోజు మనము ధ్యానించుకోబోయేటువంటి ఆత్మఫలము మంచితనము. 6వ ఆత్మఫలము మంచితనము, గుడ్నెస్. ఈ యొక్క అంశాన్ని గురించి నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఒక చక్కని పాట నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. ఈ భజన మనము అనేక సార్లు పాడుకుంటూ ఉన్నాం, కానీ ఈరోజు మనం అర్థవంతముగా ప్రభుని యొక్క మంచితనమును గూర్చి పాడుకుందాం. ప్రభువెంత మంచివారో,
అవి చూచి తెలుసుకో మనసా, ప్రభువంత మంచివారు సరి చూచి తెలుసుకో మనసా. ధన్యులు ధన్యులు ప్రభుని శరణం కోరువారు ధన్యులు, ధన్యులు ధన్యులు ప్రభుని శరణం కోరువారు ధన్యులు. ప్రభువెంత మంచివారు చవి చూచి తెలుసుకో మనసా, ప్రభువంత మంచివారు సరిచూచి తెలుసుకో మనసా. ప్రభువును గాంచుము అతని వెలుగు పొందుము, ప్రభువును గాంచుము అతని వెలుగు పొందును. నిరాశకు గురి కావు సిగ్గుపడనీయడు, నిరాశకు గురి కావు సిగ్గుపడనీయడు. అంధకారం తొలగించి ఆత్మశాంతి నొసగును, అంధకారం తొలగించి ఆత్మశాంతి నొసగును. శరణం దేవా 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 శరణం దేవా. ప్రభువును వెదకుము జీవమును పొందుము, ప్రభువును వెదకుము జీవమును పొందుము. ఏ కొదువయు నీకు ఎప్పుడు ఉండదు, ఏ కొదువయు నీకు ఎప్పుడు ఉండదు. దూతలను పంపి ప్రభు నిన్ను కాయును, దూతలను పంపి ప్రభు నిన్ను కాయును. ప్రభు ఎంత మంచివారు చవి చూచి తెలుసుకో మనసా, ప్రభు ఎంత మంచివారు సరి చూచి తెలుసుకో మనసా, చవి చూచి తెలుసుకో మనసా, చవి చూచి తెలుసుకో మనసా. ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుడు మంచివాడు. మంచితనం అనేటిది వంటిది దేవుని యొక్క గుణము, దేవుని యొక్క క్యారెక్టర్, దైవ గుణము, దైవ స్వభావము. కీర్తనల గ్రంథములో మనము చూసినట్లయితే, మనము గమనిస్తే పదే పదే అనేక సార్లు దేవుని యొక్క మంచితనమును గురించి కీర్తనకారుడు దావీదు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, ఆ ప్రభుని ఘనపరుస్తూ ఉన్నాడు. మరి దావీదు తన జీవితంలో ప్రభుని యొక్క మంచితనాన్ని ఎంతగానో అనుభవించినటువంటి వ్యక్తి, రుచి చూసినటువంటి వ్యక్తి, చవి చూసినటువంటి ఒక వ్యక్తి. మరి దావీదు గారు ప్రభుని యొక్క మంచితనమును గురించి నీకు నాకు ఏమంటున్నారో తెలుసా? కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనము, ప్రభువెంత ఉత్తముడో అని, ప్రభువెంత ఉత్తముడో అని రుచి చూసి తెలుసుకొనుడు. ఆయనను శరణు వేడువాడు ధన్యుడు. ప్రభువెంత మంచివాడు చవి చూచి తెలుసుకో మనసా, ప్రభువెంత మంచివాడు చవి చూచి తెలుసుకో మనసా. ధన్యులు ధన్యులు ప్రభుని శరణం కోరువారు ధన్యులు, ధన్యులు ధన్యులు ప్రభుని శరణం కోరువారు ధన్యులు. దావీదు ఏ విధముగానైతే ప్రభుని యొక్క మంచితనాన్ని రుచి చూశాడో అనుభవించాడో, ఈనాడు మనందరికీ దావీదు అదే చెబుతున్నాడండి.
రండి ప్రభుని శరణు చొచ్చండి, ఆయన యొద్దకు రండి. ప్రభుని మంచితనం అంటే ఏమిటో మీరు రుచి చూస్తారు. టేస్ట్ అండ్ సీ ద లార్డ్ ఇస్ గుడ్. ప్రభుని మంచితనం ఏమిటో మీరు రుచి చూస్తారు. ఆయన శరణుకు రండి అని దావీదు మనందరినీ కోరుతూ ఉన్నారు. ఆయన మంచివాడు కాబట్టే తన మార్గములో ఆయనను నడిపిస్తాడు. ఆయన మంచివాడు కాబట్టే తన మార్గములో మనలను నడిపిస్తారు. కీర్తనల గ్రంథము 25వ కీర్తన 8వ వచనం చదవండి. ప్రభు మంచివాడు, ప్రభు మంచివాడు, ధర్మవర్తనుడు, ధర్మవర్తనుడు, అతడు పాపులకు, అతడు పాపులకు తన త్రోవను తెలియజేయును, తన త్రోవలను తెలియజేయుము. ప్రభు మంచివాడు కనుక అతడు పాపులకు తన త్రోవను తెలియజేయును. ప్రభువును గాంచుము అతని వెలుగు పొందుము, ప్రభువును కాంచుము అతని వెలుగు పొందుము, ప్రభువును కాంచుము అతని వెలుగు పొందుము, ప్రభువును కాంచుము అతని వెలుగు పొందుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథము 86వ కీర్తన 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. ప్రభు, ప్రభు, నీవు మంచివాడవు, నీవు మంచివాడవు, నరుల తప్పులను, నరుల తప్పులను మన్నించువాడవు, మన్నించువాడవు, నీకు మనవి చేయువారిని, నీకు మనవి చేయువారిని మిక్కిలి నెనరుతో చూచువాడవు, మిక్కిలి నెనరుతో చూచగలవాడవు, నీకు మనవి చేయువారిని మిక్కిలి నెనరుతో చూచువాడవు. ఎందుకంటే ప్రభు మంచివాడు, నరుల తప్పులను మన్నించేటువంటి ఒక ఒక ప్రభువు. అందుకనే పాడుతున్నారు, ప్రభువును వెదకుము జీవమును పొందుము, ప్రభువును వెదకుము జీవమును పొందుము, ప్రభువును వెదకుము జీవమును పొందుము, ప్రభువును వెదకుము జీవమును పొందుము. ప్రభువును వెదకితే జీవమును పొందుతాము. ప్రభు యొక్క మంచితనాన్ని వెదికితే మన యొక్క పాపములు క్షమించేటువంటి వరాన్ని ఆ ప్రభు మనకు అనుగ్రహిస్తారు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభు మంచివాడు కనుకనే ఆయన యొక్క ప్రేమ స్థిరమైనది, ఆయన యొక్క ప్రేమ శాశ్వతమైనది. ప్రభు మంచివాడు కనుకనే ఆయన యొక్క ప్రేమ కలకాలం ఉంటుందండి, ఆయన యొక్క ప్రేమ శాశ్వతముగా ఉంటుంది. ఎందుకంటే ఆయన మంచివాడు. ఆయన మంచివాడు కాకపోతే మన మీద తన ప్రేమను కుమ్మరించడండి. ఆయన మంచివాడు కనుకనే ఆయన ప్రేమ శాశ్వతమైనది. 100వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. ప్రభు మంచివాడు, ప్రభువు మంచివాడు, ఆయన స్థిరమైన కృప, ఆయన స్థిరమైన కృప శాశ్వతమైనది, శాశ్వతమైనది, ఆయన విశ్వసనీయత, ఆయన విశ్వసనీయత కలకాలము నిలుచును, కలకాలము నిలుచును. కీర్తన 135:1-136 చదవండి. ప్రభు మంచివాడు కనుక, ప్రభు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు, ఆయనకు వందనములు అర్పింపుడు, ఆయన స్థిరమైన కృప, ఆయన స్థిరమైన కృప కలకాలము ఉండును. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మంచివాడు కనుక ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కృప నీపై నాపై కలకాలం ఉంటుందంట. దేవునికి స్తోత్రం. ఎవరైతే దేవుని మీద విశ్వాసముంచుతారో, దేవుణ్ణి నమ్ముతారో, వారి యొక్క జీవితములో దేవుని యొక్క మంచితనమును, దేవుని యొక్క కృప వారి యొక్క జీవితములలో, వారి యొక్క కుటుంబాలలో కలకాలము ఉంటుంది. ఎవరైతే దేవుని విశ్వసిస్తారో, దేవుని నమ్ముతారో, ఆయన యొక్క మంచితనాన్ని వారు రుచి చూస్తారు, వారు చవి చూస్తారు. దావీదు యొక్క జీవితాన్ని మనం ఒకసారి మనం చూసుకుందాం. దావీదునకు దేవుని ప్రేమ, దేవుని పైన ఎంతో ప్రేమ ఉందండి. దేవుని మీద దావీదునకు ఎంతో ప్రేమ, ఎంతో విశ్వాసము, ఎంత నమ్మకము అంటే దావీదు 23వ కీర్తనలో
ఈ విధముగా దేవునికి పాడుతూ ఉన్నాడు. 23వ కీర్తన దేవునిపై తనకున్నటువంటి విశ్వాసము చేత. ప్రభువే నాకు కాపరి, నాకు ఇక ఏ కొదువ లేదు. అతడు పచ్చిక పట్టులలో విశ్రమింప చేయును, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోవును. నా ఆత్మను సేద తీర్చును, తన నామ గౌరవార్థము నన్ను ధర్మ మార్గమున నడిపించును. గాఢాంధకారపు లోయలలో పయనించినప్పుడు నేనెట్టి అపాయమునకు భయపడను, ఎందుకనా నీవు నాకు తోడుగా ఉండువు. నీ బడితయు నీ కోలయు నన్ను కాపాడుచుండును. నా శత్రువులు చూచుచుండగా నీవు నాకు విందు చేయుదువు, పరిమళ తైలముతో నా తలను అభిషేకము చేయుదువు. నా పానపాత్రము అంచుల వరకును నిండి పరలుచున్నది. నేను జీవించినన్నాళ్ళు నీ కరుణయు ఉపకారము నా వెంట వచ్చును, నేను కలకాలము ప్రభువు మందిరమున వసింతును. చూడండి దావీదు యొక్క విశ్వాసము. దావీదునకు దేవునిపైన ఎంతటి విశ్వాసము నమ్మకమున్నదో చూడండి. తను గాఢాంధకారపు లోయల్లో పయనించినా కానీ దేవుడు అతనిని కాపాడతాడని దావీదునకు గాఢమైనటువంటి విశ్వాసము నమ్మిక. తనను శత్రులు చుట్టుముట్టినా కానీ తన శత్రులు ఎదుట తనకు విందు చేసి తనను గౌరవపరుస్తాడని దావీదునకు నమ్మిక. దేవుని మీద ఎంతో విశ్వాసము నమ్మకం కలిగినటువంటి ఒక వ్యక్తి. దేవుడు మందసము జెరూషలేమునకు వస్తూ ఉండగా తనను తాను సైతము దేవుని యొక్క ప్రేమలో మైమరచిపోయి తను ఏ విధముగా ఉన్నాడో తెలుసుకోకుండా దేవుని యొక్క ప్రేమలో మైమరచిపోయి నాట్యము చేసినటువంటి వ్యక్తి దావీదు. దేవుని ఎంతో అమితముగా ప్రేమించినటువంటి వ్యక్తి, దేవుని విశ్వసించినటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి తన యొక్క జీవితములో దేవుని యొక్క మంచితనాన్ని రుచి చూశాడు. అందుకనే దేవుడు అనేక ఆపదల నుంచి దావీదును కాపాడుతున్నాడు. చూడండి, దావీదు ఒక గొర్రెల కాపరి. మరి గొర్రెలు మేస్తూ మేపుతూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి క్రూర మృగాలు గొర్రెలపై దాడి చేస్తూ ఉంటే వాటిని ఎదుర్కొనడానికి కావలసినటువంటి శక్తిని బలాన్ని ఆ ప్రభు అతనికి ప్రసాదించాడు. ఒక చిన్నవాడే, ఒక కుర్రవాడే. సౌలు అనేక మార్లు దావీదు మీద కుట్ర చేసి దావీదును చంపాలని చూసినప్పుడు సౌలు బారి నుండి దేవుడు దావీదును రక్షిస్తూ ఉన్నాడు. అంతగా ప్రేమించాడు కాబట్టే దేవుడు అతనిని రక్షిస్తూ ఉన్నాడు, ఆపదల నుంచి కాపాడుతున్నాడు. అనేకమైనటువంటి శత్రుదేశాలు చుట్టుముట్టినప్పుడు, అనేకమైనటువంటి యుద్ధాలు చేస్తూ ఉన్నప్పుడు, అనేకమైనటువంటి రాజులు శత్రుదేశాలు ఆ దావీదు మీదకు తిరగబడ్డప్పుడు దావీదుకు ఎంత ప్రాణభయం అండి. కానీ దేవుడు అతన్ని కాపాడుతున్నాడు. తన యొక్క కుమారులే, సొంత కుమారులే, తన కడుపున పుట్టినటువంటి కుమారులే తన యొక్క సింహాసనాన్ని లాక్కోవాలనుకున్నప్పుడు దావీదు పారిపోతూ ఉన్నాడు. కానీ దావీదు యొక్క సింహాసనాన్ని ప్రభువు నిలబెడుతూ ఉన్నాడు. దావీదు యొక్క సింహాసనాన్ని ప్రభువు శాశ్వతం చేస్తూ ఉన్నాడు. అనేక విధాలుగా దేవుడు తన యొక్క మంచితనాన్ని దావీదు జీవితంలో చూపిస్తూ ఉన్నాడు. తన యొక్క కృపను కుమరిస్తూ ఉన్నాడు, తన యొక్క కరుణను కుమరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనము కూడా దేవుని మీద నమ్మకం ఉంచినట్లయితే, మన ఆపదలలో మనము దేవుని యొక్క శరణు వేడినట్లయితే, దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ప్రేమను మన యొక్క జీవితంలో చవిచూస్తాము. మన యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రేమను రుచి చూస్తాము. మంచితనం అనేటువంటిది కేవలము దేవుని యొక్క స్వభావం మాత్రమే కాదు, మంచితనము అది ఆయన చేసేటువంటి పని కూడా, అది ఆయన చేసేటువంటి పని కూడా. అందుకనే ఆ ప్రభు సృష్టి మొత్తాన్ని చేసిన తరువాత మనము ఆది కాండంలో చూసినట్లయితే ఒక వచనాన్ని మనం చదువుతూ ఉన్నాము, ఆయన కంటికి అది బాగుగా ఉండెను. ఇంగ్లీష్లో God said ఇట్ వాజ్ గుడ్. ఆయన కంటికి సృష్టి మొత్తము కూడా మంచిగా అనిపించిందంట. మరి దేవుడు చేసేటువంటి పనులు కూడా కేవలము మంచితనము దేవుని యొక్క స్వభావం మాత్రమే కాదు, అది ఆయన చేసేటువంటి పని కూడా. దేవుడు చేసేటువంటి పనులు కూడా మంచి పనులు.
కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితంలో మనం పరిశీలించినట్లయితే ప్రతిరోజు మన యొక్క జీవితంలో మనం యుద్ధం చేస్తున్నామండి, పోరాడుతున్నాం, యుద్ధం చేస్తూ ఉన్నాం. మంచికి చెడుకు మధ్య మనం పోరాడుతున్నాం, యుద్ధం చేస్తూ ఉన్నాం. అదే పునీత పౌలు గారు కూడా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా పలుకుతూ ఉన్నారు. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 18వ వచనం నుండి 19వ వచనం వరకు మనం చదువుకుందాం. నాయందు అనగా నా భౌతిక శరీరమునందు మంచి అనునది లేదని నాకు తెలియను. ఏలైనా మంచి చేయవలనని కోరిక నాలో ఉన్నను, దానిని నేను చేయజాలకున్నాను. నేను చేయగోరు మంచిని చేయక చేయగోరని చెడుని చేయుచున్నాను. కనుక నేను చేయగోరని దానిని చేసినచో దానిని చేయినది నేను కాదనియే కదా దాని భావము. నా యందు నివసించుచున్న పాపమే దానిని చేయుచున్నది. ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుని సేవకుడైనటువంటి పౌలు గారు తను సొంతగా ఈ మాట అంటూ ఉన్నారండి. తను పోరాడుతూ ఉన్నాడు మంచి చెడుకు మధ్య. ఆయన ఏమంటూ ఉన్నారు? నేను చేసేటువంటి చెడు పనులే, ఎంతో పరిశుద్ధముగా భావించేటువంటి పౌలు గారు అంటూ ఉన్నారు. ఆయన కూడా మంచికి చెడుకు మధ్య పోరాడుతూ ఉన్నారు. నేను చేయాలనుకున్నటువంటి మంచిని నేను చేయలేకపోతూ ఉన్నాను, నేను చేయకూడదని అనుకున్నటువంటి చెడును నేను చేస్తూ ఉన్నాను, దీనికి కారణము నాలో ఉన్నటువంటి పాపమే అని పౌలు గారు అంటూ ఉన్నారు. మనలో ఉన్నటువంటి పాపము వలన మనము ప్రతిరోజు అనేక మార్లు మనము చేసేటువంటి యుద్ధములో మనం ఓడిపోతున్నామండి. మనము చేసేటువంటి యుద్ధములో, మంచికి చెడుకు జరిగేటువంటి యుద్ధములో మన పాపపు తలంపుల వలన మనం ఓడిపోతున్నాము. ఆ పవిత్రాత్మ మన యొక్క అంతరంగము ద్వారా అనేక మార్లు తప్పు తప్పు అని చెప్తున్నా కానీ మనము చేయకూడదని అనుకున్నటువంటి చెడును మనము చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మంచి చెడుకు జరిగేటువంటి పోరాటములో ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఈ మంచితనము అనేటువంటి ఆత్మఫలాన్ని మనకు ఇస్తూ ఉన్నారు. మన యొక్క మంచితనము మన యొక్క చెడు కంటే ఎక్కువగా ఉండాలి. ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనలో నివసించినప్పుడు ఈ దైవ స్వభావమైనటువంటి మంచితనము మనలో, మన యొక్క వ్యక్తిత్వములో పాతుకొని పోతూ ఉంది. ఆ ప్రభువు మనకు మంచితనమును దయచేయాలని, ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఇతరులకు మంచి చేసే వరాన్ని మనకు దయచేయాలని ప్రార్థించుకుందాం. ఈ కరోనా సమయంలో అనేక మార్లు అనేక మంది అనేక ఇబ్బందులు పడుతూ ఉండగా మనకు తోచినంతగా మంచితనముతో ఇతరులకు సహాయం చేసేటువంటి వరాన్ని మనకు ప్రసాదించాలని ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుని వేడుకుందాం. దేవునికి స్తోత్రములు వందనములు కలుగునుగాక. ఆమేన్. రొట్టెని దేహముగా ద్రాక్షారసం రక్తముగా పూజాబలియందు మారును. రొట్టెని దేహముగా ద్రాక్షారసం రక్తముగా పూజాబలియందు మారును. ఇవ్వాలి నిన్నే సంపూర్ణముగా, ఇవ్వాలి నిన్నే సంపూర్ణముగా, నీ యందు నేను జీవించుటకు. నాత్మ నీదే, నా దేహం నీదే, నా ప్రాణం నీదే, నా ఊపిరి నీదే, స్వీకరించు యేసయ్యా ఆత్మ ప్రియుడా.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ మేము తీసుకుని వచ్చిన ఈ అర్పణలను పవిత్రమనర్చుము. మేము అర్పించు ఈ ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము నీకు అంగీకారయోగ్యమైన నిత్య బలి వస్తువుగా రూపొందింపు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు తన శరీర బలి అర్పణము ద్వారా పూర్వపు బలులను శిలువ బలి యందు పరిపూర్ణము గావించెను. మా రక్షణార్థము అతడు తనను తాను నీకు అర్పించుకొని ఒక యాజకునిగాను బలిపీఠముగాను గొర్రెపిల్లగాను ప్రదర్శించుకొనెను. కావున ప్రతి దేశము ప్రతి ప్రజా పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహిమను నిరతము కీర్తించుటాయట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడి శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానము చాటదము, మీరు మరల వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభనకు జ్ఞాపకముంచుకొనము మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థాన మగ్ధన నమికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, కరోనా బారిన పడి మరణించినట్టు ప్రతి ఒక్క బిడ్డను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము, వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలయగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. ద్వారా క్రీ
క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక గౌరవ మహిమలు కలుగునుగాక మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక, నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము, మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ స్త్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కాని నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవితమునకు మనలను కాపాడునుగాక. ఆమేన్. జలమును తానై
భోజ్యము ఆయని మనకు మధురమీ విందు పరమాత్ముని వరవిందు మధురమీ విందు పరమాత్ముని వరవిందు. పవిత్రాత్మ నవదిన ప్రార్థనలు. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. ఆరవ రోజు పాత నిబంధనలోని ప్రజలు వాగ్దానము చేయబడిన మెస్సయా కొరకు ఎదురు చూశారు, కానీ దేవుని మాటను వారు పట్టించుకునలేదు. అది వారిని నిరుత్సాహానికి నిష్ఫలితానికి దారితీసింది. సిమియోను అన్నా లాంటి కొంతమంది ప్రజలు ఇస్రాయేలీలకు ఊరట జెరూసలేము పట్టణానికి విమోచన కలుగుతుందని నమ్మి ఎదురు చూశారు. యేసు ప్రభు తన బహిరంగ జీవిత కాలములో ఆయన సొంత శిష్యులు కూడా వారికి స్వేచ్ఛా స్వాతంత్రాలను కోర్కెలను తీర్చే రాజకీయ నాయకుని కొరకు ఎదురు చూశారు. ఈ సాంకేతిక యాంత్రికాభివృద్ధి యుగములో మనము దేనికోసం నిరీక్షిస్తున్నాము? మన నమ్మకాన్ని దేవునిపై ఉంచుచున్నాము? మన అనుభవములను బట్టి చూస్తే దౌర్జన్యము, అన్యాయ అక్రమాలు ఇంకా నానాటికి పెరుగుతూనే ఉన్నాయి. మన బాధలను నివారించు వ్యక్తి ఎవరని మనము తెలుసుకొని నమ్మాలి. ఆ దేవుడు తప్ప మన కోరికలను తీర్చే వ్యక్తి మరొకరు లేరు. దేవుని నమ్మిక మనకు, నమ్మని అన్యులకు మధ్య వ్యత్యాసం ఏమైనా ఉందా అనే ప్రశ్న మనలో ప్రతి ఒక్కరికి చెలించాలి. దేవుని పట్ల ఆయన వాక్కునందు సంపూర్ణమైన నమ్మకము విశ్వాసము లేక జీవించినందులకు క్షమాపణ కోరుకుందాము. ఓ దేవా, పాపాత్ముడనైన నా మీద దయగా నుండండి. సర్వశక్తిమంతుడవు దాతవునైన పవిత్రాత్మదేవా, సకల దోషముల దుర్గుణముల చేత పాపములో పడి నీకు ద్రోహము చేసినందుకు మన్నింపును కరుణను కోరుకుంటున్నాను. పవిత్రాత్మ అనుగ్రహ సహకారముతో ఇక ఎన్నటికీ పాపములో పడకుండా ఉందునని వాగ్దానము చేయుచున్నాను. ఆమేన్. దీనత్వము కొరకు ప్రార్థన. గర్విష్ఠులను అణగద్రొక్కి దీనాత్ములను అనుగ్రహములతో నింపిన దేవా, మీ ఏకైక కుమారుడు విశ్వాసులకు చూపిన దీనత్వమును పుణ్యగుణమును మాకు ప్రసాదించండి. తద్వారా మీకు బాధ కలిగించక దీనత్వము ద్వారా మీ అనుగ్రహములను మెండుగా పొందుదుముగాక. ఈ ప్రార్థనను మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు సేవించిన ఈ దివ్యాహారము మాకు నీ కృపను ఎడతెగక దయచేయునుగాక. ఇది మమ్ము దివ్యశక్తితో పవిత్రీకరించి ఈ దివ్య సంస్కార నిర్వహణకు మమ్మలను మరింత యోగ్యులను చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ, మన యొక్క కుటుంబాలను దీవించి సదా ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించుదము. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదరణకర్తగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా, ఆదరణకర్తగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా, దిగిరమ్ము పాపై దిగిరమ్ము, దిగిరమ్ము పాపై దిగిరమ్ము, నీ అగ్నితో మండించుటకు నీ అభిషేకం మాకే చుటకు, నీ అగ్నితో మండించుటకు నీ
అభిషేకం మాకే చోటకు ఆత్మదేవా దిగిరమ్ము పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము ఆత్మదేవా దిగిరమ్ము పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము